ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానికి ముందు ఒకసారి గట్టిగా చప్పట్లతోటి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సభాధ్యక్షులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మనందరి ప్రియతమ నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశ ప్రజల రక్షించడం కోసం పాదయాత్ర చేసి భారత్ జోడో పేరు మీద ఈ రోజు మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ఠాక్రే గారికి ఇతర పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మిత్రులారా అత్యంత వెనకబడినటువంటి గిరిజన ప్రాంతంలో ఈరోజు అశేష జనవాహిల్లో ఈరోజు భారీ బహిరంగ సభ పెట్టుకున్నాం పెద్దలు రాహుల్ గాంధీ గారు మనందరితో మమేకమై మనందరి ఆశలు నెరవేర్చడం కోసం అనేక పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా రామప్ప దేవాలయంలో పూజలు చేసి మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి మన కోసం ప్రయాణమై వస్తూ ఉన్నారు మిత్రులారా మీ అందరికీ తెలియని కాదు ఎంత రాజు ఎంత పెద్దవాడైనా ఎంత బలవంతుడైనా ప్రజల కోసం నిలబడతాం గిరిజల కోసం నిలబడతామని కొట్లాడినటువంటి సమ్మక్క సారలక్క ప్రాంతానికి చెందినటువంటి ప్రజా సిబ్బందిగా ప్రజాగా మీ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర సంపదని ప్రజల వనరుల అన్నింటి కూడా ప్రజలకు పంచాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశలు నెరవేర్చడం కోసం ఈరోజు 6 గ్యారంటీల్ని రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు గ్యారంటీల్ని ప్రకటించారు 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకు పంచడం కోసమే ప్రతి గ్యారంటీని ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకి పంచుతామని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొని వచ్చి గిరిజనులందరికీ పోడు భూములు పంచుతామని చెప్పిన చట్టాన్ని నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిందిగా ప్రతి గిరిజన సోదరుడు కూడా పిలిపిస్తా ఉన్నాం మిత్రులారా పెద్దలంతా కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడాల్సింది ఉంది కాబట్టి పేదలకు ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇచ్చేటువంటి 5 లక్షలు ఇచ్చేటువంటి ఇళ్ళు ఇళ్ల స్థలం ప్రతి మహిళకి 2,500 రూపాయలు ప్రతి విద్యార్థి చదువుకోవటానికి కావాల్సిన ఇంటర్నేషనల్ స్కూలు అట్లాగే పెన్షన్స్ 4,000 రూపాయలు రైతులకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ధాన్యానికి అదనంగా బోనస్గా క్వింటాలకి 500 రూపాయలు ఇచ్చేటువంటి గ్యారంటీస్ని ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలందరికీ తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్